ఎందుకు వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు నేను చాలా నమ్మిన వాళ్ళని వాళ్ళు నా వాళ్ళు అనుకొని అన్ని విషయాలు చెప్పిన కానీ వాళ్ళు అందరికీ ప్రసాదం పంచినట్టు పంచేసినరు కొన్ని చెప్పకూడని విషయాలు కూడా ఇప్పుడు ఇట్లా జనరల్గా మనం చాలా మందిలో కొంతమంది ఇలా మాట్లాడటము వాళ్ళు ఇట్లా మాట్లాడేది మనం చూడడం కానీ వినడం కానీ మనం చూస్తూనే ఉంటాం సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఇప్పుడు నేను ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తా సో నేను వాళ్ళని నమ్మినా నన్ను మోసం చేసినరు ఈ యొక్క క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది నేను నమ్మినా వాళ్ళు మోసం చేసినరు నమ్మితేనే కదా ఇక్కడ మోసం చేసేది కరెక్ట్గానే వింటున్నావు ఇక్కడ నమ్మితేనే జనాలు మోసం చేస్తారు సో ఇక్కడ ముఖ్యంగా నీ యొక్క మైండ్ సెట్ ఎట్లాంటిదంటే నలుగు నా ఎవరైనా ఒక నాలుగు మంచి మాటలు మాట్లాడంగానే అరవిల్లు వాళ్ళతో మనోళ్ళు అనుకుంటావు అంటే వాళ్ళు అట్లా మాట్లాడే తీరును చూసి నువ్వు ఒట్టిగా నేను అందరిని కలుపుకుంటూ వెళ్ళిపోతావు సో అది నీ యొక్క వీక్నెస్ అనమాట అందరిలో మంచి చూడ్డం నీ గొప్పతనమే కానీ ఎప్పుడు అది చాత కానితనంలా మారుతుంది ఇంకో విషయం ఏంటంటే మోసం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కొత్తగా ఎవరైనా నీ లైఫ్లో ట్రావెల్ అవుతే సరదాగా మాట్లాడితే సరదాగా స్పెండ్ చేస్తే వాళ్ళకి నువ్వు అన్ని విషయాలు చెప్పేసుకుంటావు అన్ని విషయాలు ఫుల్ క్లారిటీగా చెప్పేస్తావు అంటే కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఏం చేయాలి ఎలా ఆలోచించాలి అంటే ఆ థాట్ ప్రాసెస్లో నువ్వు ఎంత వర్క్ చేసినావో నీ ఆలోచన గురించి వీళ్ళతో సింపుల్గా చెప్పేస్తావు నేను ఇట్లా అట్లా అని చెప్పేస్తావు సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నీ యొక్క ఆలోచన అంత వీకా నాలుగు మంచి మాటలు మాట్లాడంగానే నీ గురించి పూర్తిగా చెప్పేస్తావా నీ అంటే నాలుగు మా మంచి మాట్లాడడం కానీ మా మంచి మాటలు మాట్లాడంగానే వాళ్ళు నా వాళ్ళే అని ఎట్లా అనుకుంటావు ఈ ప్రపంచంలో ఎవరిని మనం మోసం చేయలేమో తెలుసా మన గురించి పూర్తిగా ఎవరికి తెలియకపోతే ఎవరు కూడా మన గురించి అంత పెద్దగా ఆలోచించరు నువ్వు చేసే తప్పేందంటే అందరికీ నువ్వేంటి నీతో ఏంటి నీ దగ్గర ఉన్నది ఏంటి అనేది ఫుల్ క్లియర్గా తెలిసిపోయింది సో అందుకే నేను చిన్న చూపుగా చూస్తున్నారు చులకనగా చూస్తున్నారు అదే ఇడితో ఏంది అనే ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు జనరల్గా అందరూ ఎలా ఉంటారంటే ఇక్కడ ఎవరిని మోసం చేయలేము అంటే ఎవరి గురించి పూర్తిగా తెలియని వాళ్ళని మనం ఏం మాట్లాడలేము వాళ్ళు ఎందుకంటే జాగ్రత్త పడతారు ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే బాగా ఉన్నట్టే అని ఉంటారు కానీ వాళ్ళ విషయాలు చాలా సీక్రెట్గా ఉంచుతారు ఇప్పుడు అందరిలాగా నువ్వు ఆలోచించలేకపోతున్నావు అందరిలాగా నువ్వు ప్రవర్తించలేకపోతున్నావు అదే నువ్వుకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి సరదాగా మాట్లాడి సరదాగా నీ లైఫ్లో ట్రావెల్ అవుతున్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఫ్రీగా మాట్లాడేస్తావు ఫ్రీగా అరే ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతావు వాళ్ళు ఏం చే కొంతమంది జనాలు ఎలా ఉంటారో తెలుసా నాలుగు మంచి మాటలు నీ దగ్గరకు వచ్చి మాట్లాడి నీ దగ్గర ఉన్న లోతుని తెలుసుకునే జనాలు కూడా ఈరోజు లేరంటావా సో మో మోసపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి సో నేను ఏమంటున్నా అంటే జనరల్గా ఎవరిని ఇక్కడ నమ్మకు మంచిగా మాట్లాడిన వాళ్ళని నమ్మకు నీతో వస్తా నే నీ లైఫ్లో ట్రావెల్ అవుతా అనే వాళ్ళని కూడా నమ్మకు ఒక విషయం చాలా ఈజీగా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తా చాలా అర్థం చేసుకో ఇప్పుడు నువ్వు అందరినీ నమ్ముతావు అందరూ మన వాళ్ళే అనుకుంటావు ఒకరోజు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కొంచెం అటు ఇటు చూస్తే ఎవరు అనిపించారు అప్పుడు కదా నీకు అర్థమయ్యేది నీ వాళ్ళు అనుకునే వాళ్ళు ఎక్కడ పోయినరు నీ వాళ్ళు అని నీ గురించి మాట్లాడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళను బేసికల్గా ఒక చేదు నిజం చెప్పాలా నువ్వు మంచోడువా చెడ్డోడువా లేకుంటే గొప్పోడువా అనేది ఇక్కడ అవసరం లేదు నీతో ఏ ఏంటి నాకు నీతో ఎంతవరకు నాకు ఈరోజు నీతో నాకేంటి పని అనే ఆలోచనతోటే సగం మంది జనాలు ఈ రోజున బతికేస్తున్నారు అది బాగా గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇక్కడ నువ్వు గుడ్డిగా కండ్లు నెత్తిన మీద పెట్టుకొని అందరూ మన వాళ్ళే అందరితో నేను మంచుకుంటా అందరినీ నేను మన అనుకొని నమ్ముతా అని నువ్వు ఆలోచిస్తే అతి తొందరగా నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు ఒంటరిగా మానసికంగా ఆలోచించడం మొదలు పెడతావు ఎందుకంటే ఇక్కడ నువ్వేం స్పెషల్ కాదు నువ్వు మంచోడివి అందరితో మంచిగా మాట్లాడతా అంటే అందరిని బాగా నమ్ముతా మంచిగా ఆలోచిస్తా అంటే నిన్నెవరిక్కడ స్పెషల్గా ఒక స్పెషల్ కేటగిరీలో పెట్టరు నిన్ను స్పెషల్గా ట్రీట్ చేయరు బాగా గుర్తుపెట్టుకో విలువైన నమ్మకం అనేది చాలా విలువైనది నమ్మకం అనేది ఎక్కడ పడితే ఎవరికి పడితే చూపించి నీ విలువ మొత్తం పోగొట్టుకోకు